శుభోదయం పిల్లలు ఈరోజు మనం తెలుగు క్లాస్లో అక్షరమాల అక్షరమాల అంటే ఆ నుండి బండిరావుకి అక్షరాలు ఉంటాయి కదా దాన్ని అక్షరమాల అని పిలుస్తాం దీనిని వర్ణమాల అని కూడా పిలుస్తారు ఈరోజు క్లాస్లో అచ్చులు అచ్చులతో వచ్చే పదాలను గురించి తెలుసుకుందాం అచ్చులు అచ్చులు పదహారు ఆ ఆ ఈ ఈ ఊ అరు అరు ఏ ఏ ఓ ఏఐ అమ్ ఆహా పిల్లలు ఆ నుండి వరకు మరి ఒకసారి మీరు పలకండి ఆ ఆ

అక్షరాలతో పదాలు అచ్చులన్నీ ఉన్నాయి కదా ఇవి అచ్చులు అచ్చులతో వచ్చే పదాలు ఆ క రా ఆ తర్వాత అక్షరం ఆ ఆట ఆ ట ఆట ఈ లా ఇలా ఈ తర్వాత అక్షరం ఈ ఈగా ఈ గా ఈగా ಈ ತರ್ವಾತ ಅಕ್ಷರ ಉ ಉಂಗರಂ ಉಕ್ಸ ನಾ ಬಿಡ್ತೇ ಉಂ ಗಾ ರಾಕ್ಸ ನಾ ಬಿಡ್ತೇ ರಂ ಉಂಗರಂ ಉ ಉ ಯಲ ಉ ಯಾ ಲಾ ಉ ಯಲಾ ಎರ ಎರ ಏತಂ ಎ ತಾಕ್ಷ ಬಿಡತಂ ಏ ತರ್ವಾತಕ್ಷರಂ ಐ ಐದವಾ ಐ ದ వ ఐదవ వ ఓ వ ర ఓ ర వ ర ఓ వ డా ఓ డా. ఓ డా ఓ తరువాత అక్షరం ఔషధం ఔ షా దాకి సున్నా పెడితే దమ్ ఔషధం అమ్ ఆకి సున్నా పెడితే అమ్ అంబ ఆకి సున్నా పెడితే అమ్ బ అంబర్వాత తర్వాత అహా రెండు సున్నాలు పెడితే అహ అంతఃకరణం ఆకు సున్నా పెడితే అమ్ తాకు రెండు సున్నాలు పెడితే తహ కనాక్సున్నా పెడితే నమ్ పిల్లలు తెలుగు వర్ణమాలలోని అచ్చులు అచ్చులతో వచ్చే పదాలను నేర్చుకున్నారు కదా ఈరోజు క్లాస్లో నోట్బుక్లో నేను చూపించిన విధంగా ఆ నుండి వరకు ఆ నుండి వరకు ఆ తర్వాత ఇక్కడ నేను ఫింగర్ గ్యాప్ ఇచ్చి ఎలా అయితే రాసానో నేను చూపించిన విధంగా మీరు కూడా చక్కగా అక్షరాలను ఒకదాని తర్వాత లైన్ ఒక లైన్ వదిలివేసి తర్వాత లైన్లో ఏ నుండి అమ్మహా వరకు